ఏం మందు పెడతావురా అందరికి, అందరు నువ్వే కావాలి నువ్వే కావాలి అంటే. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం, ఎప్పుడైతే మనం ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫాంట్ చేంజ్ చేయాలనుకుని చేంజ్ చేయండి. ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఒక ఫాంట్ వీడియో చేయాలి, సారీ, ఒక ఫాన్ ఒక వెహికల్ తీసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సింబల్ ఉంది కదా, సింబల్ క్లిక్ చేయండి. మీకు ఫాంట్ ఇస్తాను, ఫాంట్ పెట్టుకోండి. ఎలాంటి ఫాంట్స్ కావాలంటే నాకు మెసేజ్ కామెంట్ చేయండి, నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలాగ ఫాంట్ చేంజ్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ క్లిక్ చేసి రెడ్ అండ్ రెడ్ పెట్టుకోండి. బ్లాక్ మీకు ఏ కలర్ వస్తే ఆ కలర్ పెట్టుకోండి. ఇటు పక్క ఇంకో సైడ్ కూడా చేంజ్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. ఇలాగా వేరే సైడ్ పెట్టుకోండి. ఇలాగా సైడ్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. మీకు ఏ యాంగిల్లో కావాలంటే ఏ యాంగిల్లో పెట్టుకోండి. అలా సింపుల్గా పెట్టుకుంటే పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన యాంగిల్లో సెండ్ చేసుకోవచ్చు. ఈ యాంగిల్లో కానీ ఈ యాంగిల్లో కానీ మీకు నచ్చిన యాంగిల్లో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇలాగుంటుంది ఇంటర్ఫేస్. ఇలా ఉండిన తర్వాత మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లో ఇక్కడ మీరు ఇమేజెస్ పిక్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ సింపుల్గా ఫోటో రీప్లేస్ పెట్టుకోవడమే. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ చేస్తాను చూడండి. అది సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఒక ఇమేజ్ సెట్ కాకపోతే టూ ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా సింపుల్గా ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా రీప్లేస్ పెట్టుకోండి. థర్డ్ ఫోటో కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఫోర్త్ ఫోటో కూడా. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో ఫోటో ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్ ఓపెన్ చేసి సింపుల్గా మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సింపుల్గా ఎప్పుడైతే నేను ఎడిట్ చేస్తాను చూడండి, సింపుల్గా ఈ ఫోటో ఉంది కదా, నేను ప్లస్ సెకండ్ చేస్తాను చూడండి. అలా సింపుల్గా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత సింపుల్గా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా సింపుల్గా మీ ఫోటో ఎడిట్ అయిపోతుంది. ఒకవేళ ఎడిట్ కాలేదంటే మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రౌండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి దాని సైజ్ పెంచుకోండి కిందకి. ఇలాగా పెంచుకున్న తర్వాత సింపుల్గా నచ్చిన దగ్గర పెట్టుకోండి. సింపుల్గా మీకు నచ్చిన దగ్గర పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. అలాగే ఎడిట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు ఈ ఫోటో సెట్ కాలేదు, మళ్ళీ రీప్లేస్ పెట్టుకోండి. సింపుల్గా కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి వేరే ఇమేజ్ పెట్టుకోండి. ఇలాగా సింపుల్గా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. నేనైతే అదే ఇమేజ్ పెట్టాను, సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. అలాగే సింపుల్గా టూ ఎడిట్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ త్రాడుతాయి, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇమేజ్ మీద క్లిక్ చేయండి, కలర్ ఫీల్ ఓపెన్ చేయండి. మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఇమేజ్ క్లిక్ చేసి
మిడిల్ అవి తీసుకురండి. ఇలా మీకు నచ్చింది సర్వ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా ఇది కూడా అలాగే సింపుల్గా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో రీప్లేస్ పెట్టుకోవడమేను సింపుల్గా. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సింపుల్గా ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఎండింగ్కి వచ్చింది. 7.1 సెకండ్ దగ్గరికి వచ్చి ప్లస్ ఐకాన్ చేసి పేస్ట్ 15 ఆర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలా సింపుల్గా ఎడిట్ అయిన తర్వాత మీకు నా సెట్టింగ్స్ పక్కన షేర్ ఎక్కడ ఉందో దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.